బిస్మిల్లా హిరాహిని రాహీం అస్సలం వరహ్మతుల్లా వకూ సోదరులారా సోదరీ అనులారా నేను చెప్పబోయే అంశం పేరు హదీసులో ఉన్న ఈ ఆరు మాటలు తమ పిల్లలకు తప్పక నేర్పిద్దాం నేను చెప్పబోయే హదీసు తిరిమిది గల హదీసు గ్రంథంలో ఉన్నది హదీసు శ్రద్ధగా వినండి అనిబుని అబ్బాసిన్ రజీ అల్లాహు అను అర్థం హజరత్ ఇబ్ని అబ్బాహుతాలహుమ గారు ఇలా తెలిపారు కుంతు హల్ఫన్ నబీఈ అలీహిమన్ నేను ఒకరోజు వాహనము పైన ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారి వెనుక కూర్చొని ఉంటిని ఫలయా గులాము ఇన్నిముఖ కలిమాతిన్ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఇలా పలికారు కుమార నేను నీకు కొన్ని ముఖ్యమైన మాటలు నేర్పుతాను ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఆరు మాటలు తన చిన్నాయిన కొడుకు అదే అబ్బాస్ రజి అల్లాహు తాలా గారి కొడుకు అబ్దుల్లా రది అల్లాహు తాలా అనుహుగారికి ప్రవక్త గారు ఆరు మాటలు నేర్పుతారు ఆ మాటలు ఆలకించండి మొట్టమొదటి మాట ప్రవక్త గారు చెబుతారు ఎహ్ఫదిల్లాహ యహ్ఫదక అర్థం నీవు అల్లా తాలా ఆజ్ఞలను రక్షించు అల్లా తాలా నిన్ను రక్షిస్తారు రెండవ మాట ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెబుతారు ఎహ్ఫదిల్లాహ తజిదుహు తుజాహక అబ్దుల్లా నా కుమారా అల్లా నీపై మోపిన బాధ్యతను నిర్వర్తించు అల్లాను నీ ఎదుటనే నీ ముందనే పొందగలవు అనగా అల్లా సహాయము నీ వెంటనే ఉంటుంది రెండవ మాట మూడవ మాట ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెబుతారు ఇదా అలిల్లా అర్థం అబ్దుల్లా ఎప్పుడైనా నీవు ఏదైనా అడగాలనుకుంటే అల్లానే అడుగు నాలుగవ మాట ప్రవక్త సొల్లహు అలీ వసల్లం గారు అబ్దుల్లా కుమారా మరియు ఎప్పుడైనా నీవు సహాయము పొందాలనుకుంటే కేవలం అల్లా నుండే సహాయము పొందు ఐదవ మాట ప్రవక్త సొల్లహాహు అలీహి వసల్లం గారు చెబుతారు ఉమ్మత అలా అయ్యన్ ఫౌక బిషయ్యిన్ లమ్ యన్ ఇల్లా బిషయ్యిన్ కద్ కతబహుల్ల కద్ కతబహుల్లాహు లక్ అబ్దుల్లా ఈ విషయము గుర్తించుకో వాలం అంటే అబ్దుల్లా ఈ విషయము గుర్తించుకో సమస్త ఉమ్మతు కలిసి నీకేదైనా లాభము చేయాలనుకుంటే అది కూడా నీకు ఆ లాభం చేసేవారు అల్లా రాసి పెట్టినంత మాత్రమే లాభం చేయగలరు ఐదవ మాట అయిపోయింది ఆరవ మాట ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారు తన చిన్నాయిన కొడుకైన అబ్బాస్ రజు అనుహు గారి కొడుకైనా ఆ ఏడు ఎనిమిది సంవత్సరాల బాలునికి ప్రవక్త గారు చెబుతారు ఆరవ మాట వైని జిత్తమూ అలా అయ్యదుర్రు కబిషయిన్ లం యదుర్రు క ఇల్లా బిషయిన్ కద్ కతబహుల్లాహు అలైక్ అబ్దుల్లా ఒకవేళ అందరూ కలిసి నీకు నష్టము కలిగించాలనుకుంటే అది కూడా నీకు ఆ నష్టము కలిగించేవారు అల్లా రాసినంత మాత్రమే నీకు నష్టం కలిగించగలరు చివరిలో ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు అంటారు ఎందుకనగా ఇక తల రాతలు రాసే పెన్నులను వెత్తివేయబడినది అంటే ఇక మారు మారు మళ్ళీ మళ్ళీ రాసేది ఉండదు వజఫ్ఫతి సుహఫ్ మరియు పేజీలపై రాయబడిన పేజీలపై రాయబడిందో ఆ పేజీలను కూడా ఆ పేజీలు కూడా ఆరిపోయినాయి ఇంతటితో హదీస్ అయిపోయినది ఇక్కడ నుంచి కాస్త కొన్ని మాటలు వినండి ఈ హదీసులో ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లం గారు తన చిన్నాయిన కొడుకైన అధిరత అబ్బాస్ రది అల్లాహు తాలా అను గారి కొడుకు అబ్దుల్లా రది అల్లాహుతాలా అనుహు గారికి చిన్న వయసులోనే అంటే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల బాలుడికి ఈ ఆరు మాటలు చెప్పారు అందుకు మనము కూడా ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారి నడవడికలో నడుచుకుంటూ మనము మన పిల్లలకు మనకు మన పిల్లలకు సాఫల్యం జయం పొందుతుంది మన పిల్లలకు ఈ ఆరు మాటలు నేర్పిస్తే ఒకవేళ ఈ ఆరు మాటలు హదీసులో ఉన్న ఈ ఆరు మాటలు మన పెద్దలకు మనకు చెప్పింటే మన పెద్దలు మనకు చెప్పింటే అల్హందుల్లా ఒకవేళ మన పెద్దలు మనకు చెప్పకపోతే మన పెద్దలకే పెద్ద ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారు ఆయన మనకు తెలిపారు చెప్పారు ఇదే పదివేలు మనం ఈ ఆరు మాటలపై అమలు చేద్దాం ఇంకా మనమన్న గాని మన పిల్లలకు ఈ హదీసులో ఉన్న ఈ ఆరు మాటలు నేర్పించి అమలు చేపిద్దాం మనం సంకల్పం చేసుకుంటే అడుగు ఒక్క అడుగు ముందుకు వేస్తే అల్లా తలాని నడిపిస్తారు ఇంకా ఈ హదీసుని హజరత్ అబ్దుల్లా గారు తన వరకు దాచిపెట్టుకోలేదు ప్రవక్త గారి చిన్నాయన కుమారుడు అబ్దుల్లా రజీ అల్లాహు అనుహు గారు తన వరకు దాచిపెట్టకు దాచిపెట్టలేదు మన వరకు అందచేశారు మనము కూడా మనకు మన పిల్లలకు ఇతరులకు ఈ హదీసుని అందచేద్దాం ప్రతి పిల్లవానికి నేర్పల్చిన మాటలు అందుకే ప్రవక్త గారు చిన్న వయసులోనే నేర్పించినారు అందుకోసం నేను కూడా తిరిమిది షరీఫ్లో ఎతికి మీ అందరికీ ఈ పిల్లవాళ్ళకి నేర్పిల్లని ఎంతో సంకల్పంతో మీ వరకు అందచేసినాను మీరు కొన మీ పిల్లలకి మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి హదీసును అందచేయాలని కోరుతున్నాను అస్సలం అయికు వరహమతుల్లాహి వ